Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కరోనా ఉంది, ఎన్నికల కుదరవు, నిమ్మగడ్డకు తేల్చి చెప్పిన నీలం. కేంద్రం వద్దగా కోర్టు మెట్ల. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల నిర్వహణపై నెలకొన్న వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల నిర్వహణపై కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజయవాడలోని SCC కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు నివేదిక సమర్పించారు. అధికార వైసీపీ SCC నిమ్మగడ్డలు నేరుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న వేళ ప్రభుత్వ పరంగా CS వివరణ ఇచ్చారు. దీనిపై నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై SCC నిమ్మగడ్డ గుర్తింపు పొందిన 11 పార్టీల నేతలతో విజయవాడలో సమావేశమయ్యారు. మెజారిటీ పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కోరగా గతంలో ఖరారైన ఏకగ్రీవాలను రద్దు చేయాలని నేతలు ముక్తకంఠంతో కోరారు. ఈ భేటీకి అధికార వైసీపీ హాజరు కాకపోవడాన్ని గ్రహిస్తూ ప్రభుత్వ అభిప్రాయం కోసం CS తో సమావేశం అవుతానని నిమ్మగడ్డ మీడియాకు చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే CS నీలం సాహ్ని SCC కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వం తరఫున నివేదిక సమర్పించారు. అందులో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని CS నీలం SCC నిమ్మగడ్డకు తేల్చి చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రాలేదని నివేదికలో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం అందజేస్తామని నీలం పేర్కొన్నారు. SCCతో భేటీలో CSతో పాటు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతేకాదు, కరోనా నియంత్రణకు సంబంధించి దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇప్పటికే వైరస్ వ్యాప్తిని, దాని ప్రభావ తీవ్రతను నిలువరించగలిగామని, కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, అధికారులు, ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారని అన్నారు. 11,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారని, క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తామని అన్నారు. వాయిదా పడ్డ ఎన్నికల నిర్వహణపై తెలియజేస్తామని నిమ్మగడ్డకి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. దీనిపై కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రానందున ఇప్పట్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని జగన్ సర్కార్ అధికారికంగా తేల్చేయడంతో బంతి SCC నిమ్మగడ్డ కోర్టుకు చేరినట్లయింది. ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలిస్తే అప్పుడే సమాచారం ఇస్తామంటూ CS ఇచ్చిన నివేదికపై నిమ్మగడ్డ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోర్టు సూచనల మేరకు ఎన్నికల ప్రక్రియను పునః ప్రారంభించిన ఆయన, సర్కార్ తాజా స్పందన తర్వాత మళ్లీ కోర్టును ఆశ్రయిస్తారా లేక కేంద్ర ఎన్నికల సంఘం సహాయం కోరతారా అనేది తేలాల్సి ఉంది.